యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మిత్ర నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవును మో, సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. లక్ష్మి, నీ కాల్ చేసినప్పుడు నువ్వైనా కాల్ అటెండ్ చేసి చెప్పాలి కదా. నేను ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో లేనత్తే గారు. ఏమైంది లక్ష్మి? ఈయనకి చాలా పెద్ద ప్రమాదమే జరగబోయింది మావయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? అసలేమైంది? మిత్ర గారి కార్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి అత్తయ్య గారు. అవును మా, టైంకి లక్ష్మి వచ్చి కాపాడింది. లక్ష్మి గాని రాకపోతే ఈ పాటికి నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. మిత్ర, అలా మాట్లాడక నాన్నా. లక్ష్మి, మిత్ర కార్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయని నీకు ముందే ఎలా తెలుసు? చెప్పు లక్ష్మి, అసలేం జరిగింది? అత్తయ్య గారు, నేను మిత్ర గారికి ఫోన్ చేశాను అత్తయ్య గారు. అప్పుడే చెప్పారు కార్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయని. అందుకే మీకెవరికి చెప్పే టైం కూడా లేక అప్పటికప్పుడు నేను బయలుదేరాను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. మిత్రని ప్రమాదం నుంచి కాపాడావు, వాడి ప్రాణాన్ని రక్షించావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అదేంటత్తయ్య గారు అలా అంటారు? మిత్ర గారు నా భర్త, ఆయన ప్రాణం కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. తనని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కర్తవ్యం నాకుంది. దానికి కూడా కృతజ్ఞతలు ఎందుకు అత్తయ్య గారు? పోనీలే, ఏదో ఒక విధంగా ఈ గండం గడిచింది. ఇప్పటికీ గండం గడిచింది బామ్మగారు, కానీ మిత్రగారి జీవితంలో ఎందుకిన్ని గండాలు వస్తున్నాయి? అసలు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రమాదం ఆయనకి ఎదురు పడుతూనే ఉంది, భయపెడుతూనే ఉంది. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అందులో ఏముంది లక్ష్మి, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివి ఎదురవ్వడం సర్వసాధారణం కదా. అప్పుడప్పుడు ఎదురవ్వడం సర్వసాధారణమే అత్తయ్య గారు, కానీ ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం రావడం సర్వసాధారణం కాదు కదా. మిత్రగారి జాతకంలో ఏవైనా దోషాలున్నాయా? అబ్బే,
అలాంటిదేమీ లేదు లక్ష్మి. ఏమో అత్తయ్య గారు, ఒక్కసారి మిత్రగారి జాతకాన్ని ఎవరికైనా చూపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎన్ని సమస్యలు రావడం మంచిది కాదు, పైగా అంత సులువుగా తీసుకునే విషయం కూడా కాదు. లక్ష్మి, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ప్రపంచంలో నాకొక్కడికే ప్రమాదాలు వస్తున్నాయా ఏంటి? అలా కాదండి, జరిగేవన్నీ చూస్తూ ఉంటే. లక్ష్మి, నువ్వు చూస్తున్నవన్నీ ప్రతొక్కరి జీవితంలో జరిగేవే, నాకేమీ ప్రత్యేకంగా జరగడం లేదు. దోషాలు లేవు, గండాలు లేవు. అనవసరంగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అవును లక్ష్మి, నువ్వెంత ఎక్కువగా ఆలోచిస్తే అవి అంత పెద్ద విషయాలుగా కనిపిస్తాయి, ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత చిన్న విషయాలుగా అనిపిస్తాయి. ఇంకా వాటి గురించి పట్టించుకోకు, సరేనా? రే వివేక్, ఆర్కే కన్స్ట్రక్షన్స్ డీల్ గురించి అన్నయ్యతో డిస్కషన్స్ చేయి. అలాగే పెద్ద రానయ్య. రే, ఈరోజు వెళ్ళి నా బంగారం లక్ష్మిని చూసొచ్చాను రా. నీకు అంత ధైర్యం ఏంట్రా బాబు, దొరికితే చావగొట్టేవాళ్ళు. వాళ్ళకంత సీన్ లేదులేరా, నన్ను ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఆ మిత్ర ముందే ధైర్యంగా నా డార్లింగ్ లక్ష్మికి లెటర్ ఇచ్చేసొచ్చా. అన్నీ బాగుండుంటే ఈ పార్టీకి కాస్ట్లీ మందు తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాన్రా. ఆ లక్ష్మిని కానీ పెళ్లి చేసుకుంటుంటే నా లైఫే వేరేలా ఉండేది. రే, లక్ష్మి గురించి వదలమంటే వదలవేంట్రా? ఎందుకు వదలాలరా, ఎందుకు వదలాలి? ఇప్పుడు అమ్మాయి స్టేటస్ వేరు, నీ స్టేటస్ వేరు. ఇప్పుడు స్టేటస్లు వేరే ఉండొచ్చు, కానీ ఒకప్పుడు నా గూటికి చేరవలసిన పక్షే కదా. అరే, అడగడమే మర్చిపోయాను, ఆ మిత్రకారికి బ్రేకులు తీసేసాను అన్నావు కదా, అతనికి ఏమన్నా అయితే? పోతే పోనీ, ఎత పప్రాణం. ఆ లక్ష్మిని నా సొంతం చేసుకోవడానికి అడ్డంగా ఉన్నాడ్రా, చస్తే వాడి పీడ విరగడైపోతుంది. ఎందుకురా పెద్దవాళ్ళతో పెట్టుకుంటావు, ఆ మిత్రకేమన్నా అయితే నిన్ను ప్రాణాలతో వండిస్తారా? వాళ్ళు నన్నేం చేస్తారా? ఈసారి నా జోలికి వస్తే ఒక్కొక్కటి జాతకం మార్చేస్తా. ఆ మిత్రగాడి అంతం చూసైనా నా లక్ష్మిని నా సొంతం చేసుకుంటా. నా టాబ్లెట్స్ ఎక్కడున్నాయో కొంచెం వెతికి పెట్టవా? అలాగే వస్తున్నాను. ఇప్పుడైతే గుర్తొచ్చింది కదా,
రేపు అత్తయ్య గారి మావయ్య గారి పెళ్లి రోజు గ్రాండ్ గా చేద్దామా? ఏంట్రా, ఏదో సెలబ్రేషన్స్ అది ఇది అంటున్నారు? అవును మావయ్య గారు, రేపు మీ పెళ్లి రోజు కదా. ఓ, మర్చిపోయాను. రేపు మీ పెళ్లి రోజుని నా చేతులతో నేనే సెలబ్రేట్ చేస్తాను. ఇలాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ నీకెలా తెలుసు లక్ష్మి? ఆ విషయం గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను. మనీషా, నీకు ఈ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్, కానీ నాకు నాకు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేస్తే నా మనసుకి తృప్తిగా ఉంటుంది, అందువల్ల నేనే చేస్తాను. అత్తయ్య గారు మావయ్య గారు మీకు ఓకే కదా? చూడు లక్ష్మి, ఫంక్షన్స్ అంటే 10 మందిని పిలిచి పప్పన్నం పెట్టడం కాదు. ఆ 10 మంది గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా చూసుకోవాలి. వాళ్ల ముందు మన పరువు పోకుండా కాపాడుకోవాలి. ఇలాంటి వాటిలో ఏ చిన్న తప్పు జరిగినా అందరూ వేలెత్తి చూపిస్తారు. ఏ లోపం కనిపించినా దాని గురించే మాట్లాడుకుంటారు. అందువల్ల ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. మనీషా చేస్తానంటోంది కదా, తన్ని చేయనివ్వు. ఇలాంటి విషయాల్లో మీరు అసలు సంకోచించకండి అత్తయ్య గారు, నాకు మా ఊళ్ళో అలవాటే. అదే కాకుండా నేను ఇంటికి వచ్చాక మీకు జరుగుతున్న మొదటి పెళ్లి రోజు, నా చేతుల మీదుగా జరిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీకు సంతోషంగానే ఉంటుంది లక్ష్మి, కానీ ఏదైనా సమస్య వస్తే ఆంటీ అంకుల్ పరువు పోతుంది. నీకు సెలబ్రేట్ చేయాలనే ఉండొచ్చు, కానీ అది చేయటానికి కేపబిలిటీ ఉండాలి కదా. కేపబిలిటీ ఉందో లేదో ఒకసారి చేయనిస్తేనే కదా తెలిసేది. అంతగా అడుగుతుంది అంటే సమస్యలు లేకుండానే చూసుకుంటుందిలే. లక్ష్మి అంతగా అడుగుతుంది కదా అరవింద, ఇష్టంగా చేస్తాననే వాళ్ళని ఎప్పుడూ వద్దనకూడదు. మనసు పెట్టి చేసేవాళ్ళని మనం కూడా కాదనకూడదు. అవును అరవింద, లక్ష్మి ఏది చేసినా అందులో మన సంస్కృతి సంప్రదాయాలుంటాయి, తననే సెలబ్రేట్ చేయనివ్వు. అత్తయ్య గారు ఇంకేమీ ఆలోచించకండి, ఏ పొరపాటు రాకుండా నేను చూసుకుంటాను. ఎవరి దగ్గర మాట రాకుండా నేను బాగా సెలబ్రేట్ చేస్తాను. సరే అయితే, నువ్వన్నట్టే కానీ. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో లక్ష్మి, వచ్చే బంధువుల దగ్గర గానీ నా స్నేహితురాళ్ల దగ్గర గానీ ఎలాంటి అపశృతి జరిగినా నేను సహించను, భరించను కూడా. మా పెళ్లి రోజు సెలబ్రేట్ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ సెలబ్రేట్ చేసి అందులో ఎలాంటి సమస్య అయినా వస్తే నేను క్షమించను. ఇక విషయం గురించి నాకు వదిలేండి అత్తయ్య గారు, నేను చూసుకుంటాను. సరే.
కేపబిలిటీ ఉందో లేదో ఒకసారి చేయనిస్తేనే కదా తెలిసేది. అంతగా అడుగుతుంది అంటే సమస్యలు లేకుండానే చూసుకుంటుందిలే. ఏంటి మనీషా, కొంపలు మునిగిపోయినట్టు కోపంతో రగిలిపోతున్నావు. మరి రగల్దా? ఆంటీ వాళ్ళ పెళ్లి రోజు నేను సెలబ్రేట్ చేస్తా అంటే మిత్ర ఆపుతాడేంటి? ఆపితే ఇప్పుడేమైంది? ఆ లక్ష్మి నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతుంటే దానికి మిత్ర సపోర్ట్ చేసినట్టే కదా. అదేం లేదు మనీషా, నిజానికి మిత్రయ్యే మనకు మంచి అవకాశం ఇచ్చాడు. అవకాశమా? అవును. ఏంటది? లక్ష్మి రేపటి భారం మొత్తం తన భుజాల మీద వేసుకుంది కదా, అది మోయలేక చితికిల పడితే అప్పుడు పోయేది ఎవరి పరువు? లక్ష్మిదే కదా. అంటే రేపు లక్ష్మి చేయబోయే పనుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ ప్రాబ్లం ఎదురైనా అరవింద్ అక్క క్షమించదు. గెస్ట్ల ముందు పరువు పోతే అస్సలు ఊరుకోదక్క, అప్పుడు లక్ష్మి మంచితనంతో సంపాదించుకున్న మార్కులు తగ్గుతాయి. మీరు చెప్పింది బాగానే ఉందా ఆంటీ, కానీ ఈ ఒకేషన్ని వాడుకుని అరవింద ఆంటీ దృష్టిలో ఇంకొక మెట్టు ఎక్కాలి అనుకున్నాను. ఇప్పుడది జరగదుగా. నువ్వు ఇంకొన్ని మెట్లు ఎక్కాలనుకోవడంలో, ఇంకొన్ని మార్కులు సంపాదించాలనుకోవడంలో తప్పులేదు, కానీ ఇప్పుడు నీకు లక్ష్మికి జరుగుతున్న పందెంలో లక్ష్మిని గెలవకుండా ఉంచడం కూడా నీ బాధ్యతే. దానికోసం అమ్మ వాళ్ళ యానివర్సరీని వేదికగా చేసుకోమని పిన్ని ఉద్దేశం, అంతే కదా పిన్ని? ఎగ్జాక్ట్లీ. బట్ ఆ లక్ష్మి అన్ని కరెక్ట్ గా చేసేస్తే అరవింద్ ఆంటీ మనసులో లక్ష్మి మీద ఇంకా గౌరవం పెరిగిపోతుంది కదా. లక్ష్మి అన్ని కరెక్ట్ గా చేయకుండా అడ్డుకోవడానికి, అడ్డుపుల వేయడానికి మనమున్నాం కదా మనీషా. యూ రైట్ ఆంటీ. సో మిత్ర నీకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేశాడన్నమాట. కరెక్ట్ ఆంటీ, నా మట్టి బుర్రకి అది అర్థం కాలేదు. నీది మరీ అంత మట్టి బుర్రేం కాదులే మనీషా, మా అన్నయ్యని పడగొట్టిన బుర్ర కదా అది, మట్టి బుర్రేం కాదు, గ్రేట్ బుర్ర. పాపం, నాకు కోపం వచ్చిందేమోనని మీ అన్నయ్య నొచ్చుకుని ఉంటాడు. తనకొక గిఫ్ట్ పంపిస్తాను. మిత్ర, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. రేపు ఫంక్షన్ బాగా జరిగేలా ప్లాన్ చేయాలి. ఏంటి లక్ష్మి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, రేపు అత్తయ్య మావయ్య వాళ్ళ యానివర్సరీ చేస్తాను అని ఒప్పుకున్నాను. దానికోసం ఇప్పటి నుంచే ప్లానింగ్లు, ప్రిపరేషన్లు మొదలు పెట్టాలి కదా మరి. ఓకే. లక్ష్మి చూడలేదు కదా. మిత్ర, ఐ లవ్ యు, ఐ లవ్ యు. అమ్మయ్య వినలేదన్నమాట.
మనీష పేరు మార్చాలి. ఏమని పెడదా? మై ఫర్ఎవర్. ఇప్పుడు లక్ష్మి కూడా గుర్తుపడతాం. యానివర్సరీ సెలబ్రేషన్ విషయంలో మనీష ఖచ్చితంగా నా మీద కోపంగా ఉండే ఉంటుంది. తనని ఎలాగైనా కూల్ చేయాలి. ఏం చేద్దాం? మనీష కోసం తెచ్చిన లడ్డు లక్ష్మి దగ్గరే ఉండిపోయింది. సో మనీషాకి మళ్ళీ ఏదైనా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి. లక్ష్మి నా జీవితంలో నుంచి వెళ్ళిపోయే అమ్మాయి, మనీష నా జీవితంలో ఉండిపోయే అమ్మాయి. డోంట్ థింక్ టూ మచ్.